సో డాక్టర్ నోట్లో ఉన్న సమస్యలు వేటికైనా సరే ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నారు. సో ట్రీట్మెంట్ జరుగుతుంది, వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చెప్పి కొంతమందికి భయం ఉంటుంది. సో దాని గురించి ఎస్, ఇప్పుడు మనం ఇంప్లాంట్లు పెట్టుకున్నాము, స్మైల్ డిజైనింగ్ చేయించుకున్నాము, క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించుకున్నాము, ఎలైనర్స్ చేయించుకున్నాము, వీటి వల్ల ఇంకేమైనా పెద్ద ప్రమాదాలు, మేజర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఫేస్ చేయాల్సి వస్తుంది అనే భయం చాలా మంది పేషెంట్లు ఉంటుంది. అమ్మో నాకు ఏజీ 50 దాటింది, 60 దాటింది, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, నేను రోజు రక్తం పలచబడే మందులు వేసుకుంటున్నాను, ఇప్పుడు అవసరమా నాకు, ఏమైనా పెద్దది ఏదైనా అయిపోతే ఏంటి సమస్య అనే డౌట్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. అది డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి కాదండి, చాలా మైనర్ ట్రీట్మెంట్స్ అవి. యాక్చువల్లీ ఏంటంటే అవి ఎక్కువ బ్యూటీ ఓరియంటెడ్ అని చెప్పొచ్చు, ఫంక్షన్ ఓరియంటెడ్ అని చెప్పొచ్చు. అన్ని ట్రీట్మెంట్స్ కూడా లోకల్ అనస్థీషియాలో చేస్తాం, అంటే జస్ట్ ఎక్కడైతే మీకు ట్రీట్మెంట్ చేయాలో అక్కడ వరకే మత్తిచ్చి మీరు నోరు తెరిచి మీరు కళ్ళుతో చూస్తుండగా చేసే ట్రీట్మెంట్. అంత సింపుల్గా మీరు మెలకువతో ఉండే చేసే ట్రీట్మెంట్లు అంటే దాంట్లో పెద్దగా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి చెప్పండి, ఏముండవు. ఈవెన్ అక్కడికి ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేసినా మ్యాక్సిమం వర్స్ట్ పార్ట్ జరిగేది ఏముంటుంది, ఇంప్లాంట్ లూజ్ అవుతుంది అంతే, ఇంప్లాంట్ పట్టుకోదు ఎముక. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఇంప్లాంట్ తీసి పక్కన పెట్టి 6 నెలలు వెయిట్ చేసి ఎముక ఫామ్ అయ్యాక రెండో ఇంప్లాంట్ అక్కడ ప్లేస్ చేస్తాం అంతే. సో సింపుల్. దానివల్ల ఎటువంటి సైడ్, ఏ డెంటల్ ట్రీట్మెంట్ వల్ల కూడా ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ, మేజర్ కాంప్లికేషన్స్ కానీ ఉండవు. ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు ఊకే భయపడతారంతే, ఎక్కువ సిట్టింగ్స్ ఉంటాయి, ఎక్కువ పెయిన్ ఉంటుంది, ఏమైనా నాకేమైనా ఇబ్బంది అవుతుందేమో అని. ఒకప్పుడు అలా, ఇప్పుడు అసలు ఏమీ లేవు. సింపుల్గా మీరు వచ్చి పోతా ఉంటే చాలు, మీకు మీకే శ్రమ లేకుండా చాలా చక్కగా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఇప్పుడు ఉంది. అలాంటి అడ్వాన్స్మెంట్స్ కూడా పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చాం. అందుకే మాకు ఇంత రికార్డ్స్ కూడా, మేము ఇంప్లాంట్స్ ఇండియాలో అత్యధికంగా పెట్టాం, స్మైల్ డిజైనింగ్స్ ఇండియాలో అత్యధికంగా చేసాం, ఎలైనర్స్ ఇండియాలో అత్యధికంగా చేసాం. ఇన్ని చేయగలుగుతున్నామంటే అది చాలా సింపుల్ ట్రీట్మెంట్స్, ప్రతి ఒక్కరికి చేసే శక్తి సామర్థ్యాలు మా దగ్గర ఉన్నాయనే కదా అర్థం. కష్టమైనవి, ప్రతిదానికి కాంప్లికేషన్స్, ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, అసలు ఇన్ని లక్షల మందికి చేయగలుగుతామా, ఎంత లక్షల మంది తినగలుగుతారా, ఎంత లక్షల మంది అందంగా నవ్వగలుగుతారా, విచ్ ఇస్ నాట్ పాసిబుల్, రైట్? సో డెంటల్ ట్రీట్మెంట్స్ ఆర్ అబ్సల్యూట్లీ సింపుల్, సేఫ్, సో ఎవ్రీబడి కెన్ గో హెడ్ అండ్ గెట్ ఇట్ డన్, రైట్? థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ అవేర్నెస్. థ్యాంక్ యూ.